ప్రతిబుల్చిల్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని జియాగూడ గోపి హోటల్ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ లో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అపార్ట్మెంట్ లో ఫర్నిచర్ తయారీ గోడౌన్ ఉండడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. సుమారు 15 మంది వరకు తీవ్ర గాయాలకు గురైనట్లుగా సమాచారం. 4 ఫైర్ ఇంజన్స్ తో మంటలు ఆర్పే ప్రయత్నాన్ని చేస్తున్నారు. మరోవైపు క్షతగాత్రులను 8 అంబులెన్సెస్ లో స్థానిక హాస్పిటల్స్ కు తరలించారు. హైదరాబాద్ లోని జియాగూడ గోపి హోటల్ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ లో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అపార్ట్మెంట్ లో ఫర్నిచర్ తయారీ చేసే గోడౌన్ ఉండడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. సుమారు 15 మంది వరకు తీవ్ర గాయాలకు గురైనట్లుగా సమాచారం. 4 ఫైర్ ఇంజన్స్ తో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరోవైపు క్షతగాత్రులను 8 అంబులెన్సుల్లో స్థానిక హాస్పిటల్ కు తరలించారు. అదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? మంటలు అదుపులోకి వచ్చాయా? ఆల్మోస్ట్ మంటలు అదుపులోకి వచ్చాయి, కాకపోతే భారీగా కాలిపోయింది కాబట్టి అక్కడ ఫర్నిచర్ సంబంధించిన సామాగ్రి అంతా కూడా మొత్తం కాలి పూర్తి అయిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే క్షతగాత్రులను బట్టి 15 మంది, ఇంకా కొంతమంది ఉన్నట్టుగా సమాచారం. వాళ్ళకంతకీ కూడా ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్లో వైద్య చికిత్స కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే నైట్ లో వీళ్ళందరూ కూడా డ్యూటీలు చేస్తున్నారు. ఫర్నిచర్ కొన్ని కొత్తవి రెడీ చేస్తున్నారు, కొన్ని పాతవి కూడా రిపేర్ చేస్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా కూడా లోపల ఉన్నటువంటి అన్ని కేబుల్స్ అన్ని కారిపోయాయి. కాలిపోయిన తర్వాత అక్కడ పాలిథీన్ కి సంబంధించినటువంటి ఇది చేశారు కాబట్టి ఆ ప్లేస్ అంతా కూడా మంటలు ఈజీ కూడా అనేది వ్యాప్తి చెందినటువంటి పరిస్థితి కాబట్టి, పైగా అక్కడ ఉన్నటువంటి అంతా కూడా ఫర్నిచర్ కాబట్టి ఫర్నిచర్ మీద అక్కడ ఉన్నటువంటి ఇదైతే అగ్నికి సంబంధించిన రవ్వలు అక్కడ పడడంతో ఒక్కసారిగా కూడా మంటలు అనేది చెలరేగిపోయాయి. అక్కడ లోపల ఉన్నటువంటి వారంతా కూడా బయటకు రావడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఆ పొగ అంతా నిండిపోవడం వల్ల బయటకు తొందరగా రాలేకపోయారు. ఎటువైపు వెళ్తున్నారో కూడా తెలియటువంటి సిచ్యువేషన్. రాత్రి అంతా కూడా ఆ పక్కన ఉన్నటువంటి వారందరూ చాలా భయపడినటువంటి పరిస్థితి, ఎందుకంటే వీరు అరుస్తున్నటువంటి అరుపులకు కానీ ఆకారాలకు కూడా అందరూ కూడా భయపడిపోయారు. కానీ వెంటనే అక్కడ ఉన్నటువంటి వారందరూ ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేయడము, తర్వాత ఫైర్ ఇంజిన్ రావడము, మంటలు అదుపు చేయడానికి చాలా అంటే చాలా తీవ్రంగా కూడా ప్రయత్నించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఉదయాన్నే వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ కి తీసుకెళ్లారు. వాళ్ళు మెరుగైన వైద్యం అంతా కూడా అందిస్తున్నామని కూడా వారు చెప్తారు. ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి చక్కబడింది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించినటువంటి అన్ని కోణాల్లో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఎందుకంటే చాలా రద్దీ అయినటువంటి ప్లేస్, ఎందుకంటే గోపి హోటల్ ఎదురుగా అంటే గోపి హోటల్ కి చాలా జియాగూడలో చాలా ఫేమస్ అది. సో ఆ హోటల్ ఎదురుగా ఉన్నటువంటి ఈ ఫర్నిచర్ షాప్ అంటే ఆటోమేటిక్ గా దీనికి సేఫ్టీ ప్రికాషన్స్ అనేది మస్ట్ అష్యూర్డ్ గా తీసుకోవాలనేసి కూడా వారు చూస్తున్నారు. ఇప్పటికే దీనికి సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా లేదా అనేది కూడా ఒక ఐడియా లేదు కాబట్టి అధికారులంతా కూడా పిలిపించి దీనిపైన సమీక్ష కూడా చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే 8 అంబులెన్స్లు అంటే మామూలు ఫైర్ ఇంజిన్లు కాదు, అంత రేంజ్ లో మంటలు అనేది వ్యాపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇప్పుడైతే 4 ఇంజన్లతో ఇంకా లోపల కొంతవరకు మంటలు అనేది ఉన్నాయి, పొగ అనేది వస్తున్నది, చాలా వరకు దగ్ధం అయిపోయింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా మంటలు ఆర్పడానికి ఇప్పటివరకు ప్రయత్నిస్తున్నారు. సో ఇంకా 1/2 గంటలో పూర్తిస్థాయి అన్ని మంటలన్నీ అదుపులోకి వస్తాయనేది కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పుడే యజమానులు కానీ ఆ చుట్టుపక్కల ఉంటే వారందరూ కూడా అక్కడ వస్తే పూర్తిగా ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ రాణా.
అడ్డు అడ్డు.